నారాయణ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం విజువల్స్ కూడా చూస్తున్నాము, స్క్రీన్ మొత్తం కూడా టిఆర్ఎస్ నాయకులే, అంటే స్వామి సన్నిధిలో కూడా గులాబీమయం తప్ప ఇంకొకటి లేకుండా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కల్వకుంట్ల కుటుంబం, తెలంగాణలో పూజ అంటే టిఆర్ఎస్ నాయకులు, లేకపోతే తెలంగాణ అభివృద్ధి అంటే కల్వకుంట్ల కుటుంబం, అంటే తెలంగాణలో ఏది జరిగినా మేము తప్ప చరిత్రలో ఎవ్వరూ ఉండకూడదు అనే విధంగా కేసీఆర్ ప్రవర్తించడాన్ని ఎలా తీసుకోవచ్చు? శ్రీ కేసీఆర్ ప్రవర్తన, ఆయన మొదట ముఖ్యమంత్రిగా పదవి అలంకరించగానే ఎప్పుడైతే నిరంకుశ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక నిజాం సమాధి దగ్గర మోకరిల్లిండో అప్పుడే ఆయన అయిపోయింది, ఆయన సబ్జెక్ట్ అయిపోయింది. ఎందుకంటే అదే ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు ఆ నిజాం అప్పుడు రజాకార్లను ఉసిగొల్పి తెలంగాణ ప్రజల మీదనే కాదు కర్ణాటక కొన్ని జిల్లాల మీద, అట్లాగే మహారాష్ట్ర జిల్లాల మీద అప్పుడు ఆనాడు భారతదేశంలో విలీనం చేయమంటే చేయకుండా రజాకార్లను ఉసిగొల్పి వేలాది మహిళలను మారభంగాలకు గురిచేసి వాళ్ళను హత్య చేసి చిన్నపిల్లలను కూడా వాళ్ళ ముందే కత్తితోని పొడిచి పిల్లలను పైకెత్తి ఆ ఖడ్గాన్ని కింద పెట్టి అవి అటువంటి పరిస్థితులు కల్పించిన ఆ నిజాం సమాధి దగ్గర మోకరిల్లంటే ఈయన ఏదైతే సోదరుడు బీర్లా ఏలయ్య చెప్పినట్టు నీ అంత ఆలోచన ఆలోచన విధానాలు ఎట్లుంటాయంటే మొత్తం నాదే కావాలి, ఇట్స్ ఆటోక్రసీ, ఇది ఏదో నా రాజ్యము, నా రాజ్యంలో ఉన్న నా మహామంత్రులు, నా మంత్రులు, నా సోదరగణమంతా కూడా ఇక్కడ ప్రజెంట్ ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఇది డైల్యూట్ కావద్దని చెప్పి. ఇంకొక విషయము, చిన్న జిఆర్ స్వామి అనే వ్యక్తి ఈ యాదగిరి గుట్టను వేలాది సంవత్సరాలుగా వస్తున్న యాదగిరి గుట్టను యాదాద్రి అని నామకరణం చేసిన వ్యక్తి చిన్న జిఆర్ స్వామి. అవును, అట్లాగే ఈ రోజు ఈ నిర్ణయించింది కూడా ఆయనే. ఈ చిన్న జిఆర్ స్వామి రామానుజాచార్యుల యొక్క ఆ యొక్క విగ్రహానికి ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు శ్రీరామచంద్రుని అంత మనస్సు కలిగిన వ్యక్తి, ఆయన చేస్తున్న చేష్టలు ఎట్లా ఉన్నాయంటే ఆనాడు రామరాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అదే పద్ధతిగా ఈ రోజు కూడా యావత్ భారతదేశంలో అదే పద్ధతిలో ఉన్నారని చెప్పిన పరిస్థితికి ఆయనను కూడా దూరం పెట్టుకున్నారు. ఇవాళ మీ ఇప్పుడు ఏదైతే శాస్త్రోత్తకంగా ఆయన నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా దానికి మీరు అనుసరిస్తారు, కానీ ఈ ప్రోటోకాల్స్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి టెంపుల్ అనేది యాదగిరి గుట్ట మండలం టౌన్ లో ఉంది, అక్కడ టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు, చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటారు, అట్లాగే ఎంపీపీ ఉంటారు, జడ్పీటీస్ ఉంటారు, సర్పంచ్, ఆ చుట్టుముట్టు గ్రామాల రెవెన్యూ విలేజెస్, కనీసం వాళ్ళను కూడా కదా, వాళ్ళు దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీరు ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు, మీరు పోతారు, కానీ అక్కడ ఉన్న ఆ యొక్క స్థితిగతులు మాత్రం మారవు కదా. ఎవరైతే ఈ లోకల్ గా అట్లాగే సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజాసేవకు అంకితమైన నాయకులను కూడా విస్మరించేసి మొత్తం ప్రైవేట్ లిమిటెడ్ గా టిఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పద్ధతి మొత్తం నేను కనబడ్డది.